మీరు ఈ బాధ్యత కల్పించినందుకే నేను 70 ఏళ్ళు చెప్తా. 70 ఏళ్ళు ఉన్న ఇప్పటికి కూడా మా గురువు చెప్పినట్టుగా రోజు ఉద్యోగస్తుల నుంచి రాజ్యాంగం చెప్పాలి. నాకేం తిండికి లే కదా, భూమి లే కదా, డబ్బు లే కదా, ఇల్లు లే కదా, బిల్డింగ్లు లే కదా, నాకు నేను తిండికి ఎవరికి లేవు, నాకు నేను డబ్బు ఎవరికి లేవు, నాకన్నా డబ్బు ఎవరికి ఉండాలి లేదు, అన్ని పెట్టుకొని కూడా నాకు ఫ్యాషన్ మీ అందరికీ సేవ మీ అందరికీ రుణం తీసుకోవాలి. ఇంత గొప్ప మనిషిని ఇచ్చింది నాకు నీతో అంటే ఎంత సేవ చేసిన ఎప్పటికీ మీ ఎన్నిసార్లు అవకాశం వచ్చింది అన్నిసార్లు నేను సేవ చేస్తాను. నా పిల్లలు చేస్తాను, అల్లుడు చేస్తాను, మీ అందరికీ నాయకులుగా ఉండే చేపిస్తాను. ఎవరు వేదికలు నాయకులు ఎవరి వల్ల మీకు ఎప్పటికీ సేవ చేయించే బాధ్యత నాదే నాదే. ఎంపీ గెలిచి 4 సంవత్సరాలు ఎప్పుడైనా ముఖం చూసిరా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, సీఎంని తింటాడు, కేటీఆర్ని తింటాడు, అందరిని తింటాడు, నన్ను తింటాడు. అంత తింటవలసిన అవసరమే ఉంది? నువ్వు ఏం తింటావు, నువ్వు ఇవ్వడావు, నీకేం ఆశ ఆశగా ఉండదు. మేము చేసావా, కీసరికి ఏమైనా చేసినావా, తెలంగాణకి ఏమైనా చేసినావా, వారి నువ్వు గెలిపించిన ప్రజలకి ఏమైనా చేసినావా, ఓ 10 రూపాయలు ఇచ్చినావా, ఎప్పుడైనా నష్టపోయినావా, ఎవరికైనా ఆసుపత్రి దొరకపోయినావా, ఏమైనా చేసావా? ఏం లేవు అంట వద్దులాగా తిట్టుకుంటా నేను నిడరైతా, నేను ఇదైతా, నేను వచ్చే సీఎం నేనే అవుతా అని చేరుకునే చూడాలి. అంతా దొంగలు వీళ్ళట సీఎం అవుతారట సీఎం. ఈ దొంగ మొక్క, ఈ దరిద్ర మొక్క, మనల్ని ముంచిన మొక్క వాళ్ళ మర్చిపోయి బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ మళ్ళీ మర్చిపోయి ఓటు వేస్తారు.